హల్చల్ జిల్లా అన్నోది కూడ నవోదయ స్కూల్ సమీపంలో ఒక తాగుబోతు హల్చల్ చేశాడు. రోడ్డున పోయే అమ్మాయిల పట్ల తాగుబోతు విక్రమ్ అసభ్యకరంగా ప్రవర్తించారని పోలీసులు తెలిపారు. రిలయన్స్ డిస్టేలో విధులు నిర్వహించుకుని ఇంటికి వస్తున్న శిల్పను నవోదయ స్కూల్ సమీపంలోకి రాగానే అసభ్యకరంగా ప్రవర్తించారని అన్నారు. మొదట తన అన్న ప్రభుకు సమాచారం ఇచ్చింది బాధితురాలు శిల్ప. అనంతరం డైల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులతో తాగుబోతు వాగ్వాదానికి దిగాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మా కూతురు శిల్ప డ్యూటీకి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు 8కి వస్తున్నప్పుడు ఒక బాబు మిస్బిహేవ్ చేసి గలీజ్గా మాట్లాడి ఉంటే మా పాప మాకు కాల్ చేసింది. మేము వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత మొబైల్ ఫోన్ చేస్తే పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చిర్రు. కారు పోలీసులు కూడా వస్తే కారుని కూడా బాగా కొట్టినారు. కొట్టి అడగొలిగా మాట్లాడిండు. ఏం మాట్లాడుతుండో హోషలే లేడు ఆయన. మరి మీరు